నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వరంగల్లో ప్రజల భోసా బీజేపీ భరోసా అనే కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేశారా అని ప్రశ్నించిన రఘునందన్ రావు కొల్చారం మండలంలో యమపాశాలుగా మారిన విద్యుత్ వైర్లు పట్టించుకోని అధికారులు గ్రామస్తుల ఆగ్రహం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టులు కాంగ్రెస్ తలపెట్టిన ఈడీ కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా ముందు జాగ్రత్త జగదేపూర్ గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం లక్షలు పోసి నిర్మించిన కాంప్లెక్స్ లు నిరుపయోగం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కేవలం తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నిజాంపేట మండల కేంద్రంలో 46 మంది కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రైతు బంధు రైతు బీమా రైతులకు 24 గంటల కరెంటు అందజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశట్టి సిద్ధిరాములు డిప్యూటీ తహసీల్దార్ గంగప్రసాద్ గ్రామ సర్పంచ్ అనుష ఎంపీటీసీ లహరీ రెడ్డి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అమరసేనారెడ్డి నరసింహారెడ్డి చంద్రవర్ధిని గేమ్ సింగ్ సొసైటీ చైర్మన్ బాపురెడ్డి ఎంపీటీసీలు బాలరెడ్డి సురేష్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అబ్దుల్ అజీజ్ మౌరం రాజు గోపాల్ రాజగోపాల్ రాములు గౌడ్ సంతోష్ రంజిత్ గౌడ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఎంపీపీ గారికి ఎంఆర్ఓ గారికి అధికారులకు గౌరవ సర్పంచులకు గౌరవ ఎంపీటీసీలకు మా మీడియా మిత్రులకు ఈ రోజు చెక్కులు అందుకుంటున్న మా అక్క చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరు ఉదయపూర్వక నమస్కారాలు. మరి తెలంగాణ 35 కాబట్టి అక్కడ జిల్లా సంస్థ ఉంది కాబట్టి మరి అందరినీ కూడా మన ఇదే మన మార్కెట్ ప్యాన్లో పెట్టుకుందామన్న వల్ల కొంతమందికి ఇన్ఫర్మేషన్ లేనట్టుంది అది గమనించుకోవాలి. నెక్స్ట్ టైం అధికారులు అయితే అందరు కూడా మరి ముందు రోజే అందరికీ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అనేక మంచి సంక్షేమ అభివృద్ధి పథకాలను చేయడం జరుగుతాం. మనం ఒకసారి బాగా ఆలోచించుకోవాలి. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు పరాయి పాలనలో ఉన్నప్పుడు మనందరం అడిగాం మా తెలంగాణ మాకు వస్తే మా కరెంట్ మాకు వస్తుంది మా నీళ్లు మాకు వస్తాయి మా ఉద్యోగాలు మాకు వస్తాయి మా నిధులు మాకు వస్తాయి అని చెప్పేసి మనం పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మరి మనందరం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గెలిపించిన తర్వాత మనం ఫస్ట్ చేసిన పని కరెంటు. నిజంగా ఒకసారి యాడ్ చేసుకోవాలి. గతంలో కరెంటు కష్టాలు ఉంటే ఈ రోజు లేవు. మనకు కేసీఆర్ కు అవసరాల కోసం అన్ని అవుతాయి కానీ పేదలకు ఇల్లు కట్టిద్దామంటే మాత్రం మనసు రాదని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. వరంగల్ జిల్లా దొగ్గుండి మండలం లక్ష్మీపురంలో జరిగిన ప్రజల గోసా బీజేపీ భరోసా బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేశారా అని అధికార పార్టీని ప్రశ్నించారు. అసలు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ చెప్పినవి ఏమన్నా చేశారా అని నిలదీశారు. వేదిక మీదైనటువంటి భారతీయ జనతా పార్టీ మండల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరికీ మాజీ జిల్లా అధ్యక్షుడు అన్న అశోక్ రెడ్డి గారికి అజయ్ గారికి గుణశేఖర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకి వేదిక ముందున్నటువంటి యువ నాయకులకి మా లక్ష్మీపురం గ్రామ అక్క జిల్లాలో అన్నదమ్ములకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఏముంది మాకేం కోసలేదు కదా బిడ్డ, మేము మంచిగా ఉన్నాం, మంచిగా వాహనాలు పడ్డాయి, చెరువులు నిండినాయి, ఎందుకు వచ్చారు బీజేపీ వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు, కారు గుర్తులు అడుగుతారు. నేను ఈ మైక్ వచ్చి మీటింగ్ పెట్టుకునే కంటే ముందు రవీందర్ అన్న ఆయన ఒక పెద్ద మనిషి వచ్చి అడుగుతున్నాడు, బిడ్డ రైతు బంధు ఇస్తున్నామని చెప్తున్నారు, మాకు పింఛన్లు ఇస్తామని చెప్తున్నారు, ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ వెనుకటికి ఎప్పుడో 100,000 రూపాయలు రుణమాఫీ వేస్తా అని చెప్పిండు కేసీఆర్. ఆ రుణమాఫీ ఇంకా కాలేదని నెల నెల మా ఖాతాలలో పడ్డ 2,000 మా పింఛన్ కూడా మన ఇంట్లో మనవాడ బ్యాంక్ ఒకటి ఇస్తలేడు బిడ్డ అని చెప్పి రవీందర్ గారు ఇందాక చెప్పిండు. చంద్రశేఖర్ రావు గారి ఆలోచన విధానం కట్టుంటది. 14 ఏళ్లు జై తెలంగాణ అని తిరిగిన వాళ్ళు లక్ష్మీపురంలో ఒక్క టీఆర్ఎస్ లీడర్ కూడా ఒక ఎంపీటీసీ కాలే సర్పంచ్ కాలే 4 రూపాయలు రాలే. అప్పుడు మనల్ని దన్నినోడే, ఇప్పుడు మళ్ళొచ్చి జై తెలంగాణ అని తిరుగుతా ఉన్నాడు. అందుకని యువకుల్లారా ఆలోచించుర్రి, రైతన్నల్లారా ఆలోచించుర్రి, 57 ఏళ్లు నిండి 3.5 ఏళ్ల కోలే పింఛన్ రాని మా అక్క చెల్లెళ్ళు భర్తల్ని కోల్పోయినటువంటి మా ఆడపడుచుల్లారా ఆలోచించుండ్రి. ఇగో ఇది ప్రజల గోస, ఈ గోసకి మేము అండగా ఉంటాం, భవిష్యత్తులో మమ్మల్ని గెలిపిస్తే
మమ్మల్ని అధికారంలోకి తీసుకొని వస్తే మీ బిడ్డలో మీ కష్టాల్లో మేము ఉంటామని చెప్పి ఈ బీజేపీ భరోసా యాత్రలో మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నరసంపేట గ్రామం నరసంపేట నియోజకవర్గం లక్ష్మీపూర్ గ్రామ పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో 49 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ సిలిండర్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచారని ఆమె అన్నారు. చిన్నపిల్లలు తాగే పాలపై జీఎస్టీ పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు ఎంపీపీ బిక్షపతి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, సర్పంచుల ఫోరం టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యకులు మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యకులు గజవాడ నాగరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మరి మన పిల్లలకు ఎక్కువ మంది ఉద్యోగాలు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఇంత మంచిగా మనం నేర్చుకుంటే పోతున్నాము, కేంద్ర ప్రభుత్వం మాత్రం మనల్ని చిన్న చూపు చూస్తా ఉంది. ఈ రోజు నిన్న చూస్తే కూడా చిన్నపిల్లలు తాగే పాల మీద కూడా జిఎస్టీ వేసి ఎంత అన్యాయం అనిపిస్తుంది. పెట్రోల్ పెంచి, డీజిల్ పెంచి, బంగారం రేట్ పెరిగి, సిలిండర్ రేట్ పెరిగి, సిలిండర్ రేటు 2014 అంటే మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు సిలిండర్ రేటు 465 రూపాయలు అంతేనా, ఈరోజు 1105 రూపాయలు ఎదురైతే ఉంది. అది ఎట్లా మనం సీఎం గారు మన కేసీఆర్ గారేమో 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి, 3000 రూపాయల పెన్షన్ ఇచ్చి, కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఇలా గొల్లకున్నారు గొర్రెలు ఇచ్చి అట్లే చేసుకుంటా పైసలు ఇచ్చుకుంటా పోతా ఉంటే అంటే మన సారేమో పైసలు ఇచ్చుకుంటా ప్రజలు మంచుకుంటారని చూసుకుంటూ పోతే కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఉద్యోగం చేస్తే మోడీ సారేమో అట్లా గుర్తుకుంటున్నారు. అవునా కాదు? తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. సప్తగిరిలో గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. స్వామివారి దర్శనానికి వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారు భక్తులు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అయోధ్యలోని ఉత్తరప్రదేశ్లో రంజిత్ యాదవ్ అనే సబ్ ఇన్స్పెక్టర్ రోడ్డు పక్కన చదువుకు దూరమైన పిల్లలకు విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పిల్లలు చదువుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తాను ఓ పాఠశాలను ప్రారంభించారని, భిక్షాటన చేసేవారి పిల్లలకు అక్కడ పాఠాలు బోధిస్తున్నానని ఆ పోలీసు తెలిపారు. తమపై చదువులు చదువుకుంటున్నామని, అందుకోసం పాఠశాలకు వెళ్లాలని అనుకుంటున్నామని అక్కడ చదువుకోవడానికి వస్తున్న పిల్లలు చెబుతున్నారు. 4-5 महीने से लगातार मतलब पढ़ा रहा हूँ. 20-20 में जब छुट्टी मिलती है तो इनको आके 20 में इनको पढ़ाने के लिए मैं आता हूँ. ये खजला कुंड के पास में है और ये मैंने अपना स्कूल नाम से शुरुआत किया है. मेरी पोस्टिंग पहले कोतवाली अयोध्या में थी, तो यहाँ पे नया घाट के पास और जो मंदिर हैं और तमाम इस जगहों पर इन बच्चों को देखता था और इनके गार्जियंस को कई बार देखता था भिक्षावृत्ति करते हुए. तो मैंने इनसे कई बार पूछने का प्रयास किया कि आप लोग ऐसा क्यों करते हो, कहाँ घर आपका, कहाँ से आप लोग आते हो. तो ये लोग बताते नहीं थे, लेकिन हमने जब काफ़ी प्रयास किया तो एक दूसरे लोगों से पूछा तो पता लगा कि ये लोग खजला कुंड के पास रहते हैं. इनका पूरा परिवार నిజామాబాద్ జిల్లా మాకూర్ మండలం మెట్టపల్లి దగ్గర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు గోడపైకి దూసుకెళ్లింది. కారులో ఉన్న 4 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మెట్టపల్లి నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. మెదక్ జిల్లా చేగుంటలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో చేగుంట గ్రామ పంచాయతీలో ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ మరియు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం పేద ప్రజల వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ఖరీదైన మందులను సైతం ఉచితంగా అందిస్తున్నారన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్, సిహెచ్ఓ కిషన్, పిహెచ్ఎన్ సంపతి, సూపర్వైజర్ పద్మ, ఏఎన్ఎంలు కిరణ్ కుమారి, జ్యోతి, భాగ్య నాగకుమారి, శేఖమ్మ, లక్ష్మి తదితర వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి హరీష్రావు గారి ఆదేశాల మేరకు మరి మండలంలోని, జిల్లాలోని, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
మరి ఇప్పుడు సీజన్ వ్యాధులు వ్యాపిస్తాయి కనుక మరి డాక్టర్స్ మరి ఆశా వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ మరి అందరూ కూడా పాల్గొని మరి ఇప్పుడు చేగుండ గ్రామ పంచాయతీలోనే ఈరోజు నిర్వహించడం జరిగింది మరి దానికి సర్పంచ్ గారు వార్డ్ మెంబర్స్ డాక్టర్స్ అంగన్వాడీ టీచర్స్ ఆయా వర్కర్స్ అందరూ ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్తున్నాను అన్ని విధాల సౌకర్యాలను ఇస్తున్నా కానీ కూడా మనం దాన్ని ఉపయోగించుకోలేము మరి ప్రజలందరూ దాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేసు మరి అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియదు మన గవర్నమెంట్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది దీనికి మన ఎంపీపీ గారు మరియు గౌరవ వార్డు మెంబర్స్ మరియు ఇక్కడ ఏఎన్ఎంస్ మరియు ఆశా వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ గ్రామ ప్రజలు అందరూ రావడం జరుగుతుంది ఈరోజు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ఎవరికి ఏ విధంగా సీజనల్ వ్యాధులు అంటే మలేరియా కానీ డెంగ్యూ అన్ని రకాలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళందరికీ చెకప్ చేసి ఎవరికి ఏ విధంగా ఉందో వాళ్ళకి ట్యాబ్లెట్ ఇచ్చి వాళ్ళకి నయం చేయడం జరుగుతుంది మనవి ఈ హెల్త్ క్యాంప్ల వల్ల ప్రజలు కూడా అప్రమత్తం పెరిగి వాళ్ళు కూడా అంత సౌకర్యం ఉంటుంది కాబట్టి ఇటువంటి హెల్త్ క్యాంపును ఖచ్చితంగా అక్కడక్కడ పెట్టి ప్రజల సౌకర్యార్థము ఖచ్చితంగా వాళ్ళను ఆరోగ్యం ఉంచడం పనిచేస్తుంది దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి గత కొన్ని రోజులుగా కరోనా బాధితుల సంఖ్య అధికమవుతుండటంతో రోజు కేసులు 21,000 దాటుతున్నాయి గత 24 గంటల్లో కొత్తగా 21,566 మందికి పాజిటివ్ వచ్చింది ఇక బుధవారం ఉదయం నుంచి ఇప్పటి వరకు 45 మంది కరోనాతో మరణించగా 18,294 మంది కోలుకున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది రోజు వారి పాజిటివిటీ రేటు 4.25% చేరిందని తెలిపింది ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు నేడు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకులు పోతురాజు రమణ ఎంపీపీ ఉపాధ్యకులు సత్యనారాయణ గౌడ్ తో పాటు మరో 10 మంది కాంగ్రెస్ నాయకులను చిన్నశంకరంపేట మండల ఎస్ఎస్ సుభాష్ గౌడ్ ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్ ఆవరణలో నల్ల బ్యాడ్జ్లతో నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకులు పోతురాజు రమణ మాట్లాడుతూ అరెస్టులతో ఏ ఉద్యమాన్ని ఆపలేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండల ఎంపీపీ ఉపాధ్యకులు సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకులు పోతురాజు రమణ ఉదయ్ సుధాకర్ రెడ్డి పద్మారావు మధు తదితరులు పాల్గొన్నారు సోనియా గాంధీ గారు ఈడీ దగ్గరికి ప్రవేశపెట్టి ఇంట్రాగేషన్ చేయడానికి వేధింపులు చేస్తా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి నిరసనగా హైదరాబాద్ లో ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి వెళ్తుంటే మరి శంకరంపేట పోలీసులు ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయడము చాలా గర్జించదగినటువంటి విషయం ప్రజాస్వామ్యంలో మనం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు శాంతియుత నిరసన తెలియడానికి ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉంది ఈ మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రతి పౌరునికి ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడడం గాని ధర్నాలు చేయడం గాని నిరసన తెలియడానికి హక్కు లేకుండా కళ రాస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పెద్ద పెద్ద దొంగలు నీరవ్ మోడీ లాంటి వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు బ్యాంకులు ఎదబ్బి విదేశాలకు వెళ్లినటువంటి వాళ్లను తీసుకురావడం చేతనవడం లేదు ఇక్కడ ఉన్నటువంటి నిజాయితీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరి మొన్ననే రాహుల్ గాంధీ గారిని కూడా కంటిన్యూగా 4-5 రోజుల వరకు ఇంట్రాగేషన్ చేసి వేధింపులకు గురి చేసి ప్రతిపక్ష పార్టీలను ఎక్కడ కూడా వాళ్ళని మాట్లాడకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు మరి భారతదేశంలో ఒక ఛాన్స్ ఇస్తేనే మొత్తం అన్ని ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి అమ్ముకోవడం జరిగింది మరి తెలంగాణ కూడా మరి మీకు అబ్బాయినట్టుంటే తెలంగాణ కూడా మొత్తం అమ్ముకొని మరి దారిద్ర రేఖకు మొత్తం 13 సంవత్సరాల క్రితం తండ్రిని చంపడనే కక్షతో కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుపారీదారులను పిలిపించి హత్య చేయించిన వ్యక్తిని జవహర్ నగర్ పోలీసులు మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు 13 సంవత్సరాల క్రితం తన తండ్రి చావుకు కారణమైన రఘుపతిని చంపేందుకు శ్రీకాంత్ రెడ్డి కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుపారీ గ్యాంగ్ తో 30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని హత్య చేయించినట్లు ఒప్పుకున్నారు దీంతో పోలీసులు శ్రీకాంత్ రెడ్డితో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన 5 గురిని ఒక కారు ద్విచక్ర వాహనం సెల్ ఫోన్లు మారణాయుధాలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు లిమిట్ లో ఒక మర్డర్ జరిగింది యాక్చువల్లీ ముందుగా అక్కడ పైప్ షాప్ దగ్గర గొడవ అయింది అక్కడ ఇద్దరు ఇంజూర్డ్ అయినారు తర్వాత దాంట్లో ఒక వ్యక్తి సీరియస్ ఉంటే ముందు లోకల్ హాస్పిటల్ తర్వాత యశోద హాస్పిటల్ తీసుకెళ్లారని ఆ ఇన్ఫర్మేషన్ అది వచ్చింది మర్డర్ అయిన వ్యక్తి పేరు రఘుపతి అలియాస్ రఘు ఇతను సీతారాం నగర్ చక్రీపురం కాపుర మండల్ మేడ్చల్ డిస్టిక్ 6 మెంబర్స్ ఇప్పటిదాకా ఈ కేసులో మనం అరెస్ట్ చేశాం 6+4 మొత్తం 10 మెంబర్స్ అవుతున్నాయి ఇంకా 4 మెంబర్స్ కర్ణాటక హైయర్డ్ గ్యాంగ్ అది
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు గురువారం హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట నిరసన దీక్షకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జయదేవ్పూర్ మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ కి వెళ్లకుండా పోలీసులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పలువురు నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబాన్ని ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షను భగ్నం చేయడానికే పార్టీ నాయకులను ముందస్తులు అరెస్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. 2015లో క్లోజ్ చేసిన కేసును ఈడీ చట్టాలను మన ప్రధానమంత్రి మోడీ గారు మరియు అమిత్ షా కక్షపూరితంగా మళ్ళా సోనియా గాంధీ గారికి మరి రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారు. ఈ ప్రభుత్వం మొత్తం ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా కనుమరుగు చేయాలని ఆ ఉద్దేశంతో మోడీ అమిత్ షా కలిసి దేశంలో ఎవరు ఏమున్నా ఈడీని పంపుడు, సిబిఐని పంపుడు, ఇది ఒక వాళ్లకు అనవాధ్యంగా అయిపోయింది. తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ పెట్టి సోనియా గాంధీ ఒక ఏజ్డ్ పర్సన్, ఆమెకున్న ఏజ్ని పెట్టి కూడా కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని మొండి వైఖరి నహించాలని మోడీ అమిత్ షా ముందస్తు అరెస్టులు ఆపాలని కూడా మేము కోరుకుంటున్నాం. జయదేవ్పూర్ మేజర్ గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చేందుకు గాను 35 లక్షల గడా నిధులతో 4 షెట్టర్లను నిర్మించి రంగులు వేసి మరీ సిద్దం చేశారు. కానీ ప్రారంభించడం మర్చిపోయారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయి సుమారు 6 నెలలు కావస్తున్నా అద్దెకు ఇవ్వకుండా గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక్కో షెట్టర్ నెలకు 5000 చొప్పున అద్దెకు ఇచ్చిన 4 దుకాణాలకు గాను 20,000 రూపాయలు ప్రతి నెల గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరదని అంటున్నారు. ఇప్పటికే 6 నెలలు కావస్తున్నా అద్దెకు ఇవ్వకపోవడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా ఉన్నా సద్వినియోగం చేసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దుకాణ సముదాయాలను అద్దెకి ఇచ్చినట్లయితే గ్రామ పంచాయతీకి మరింత ఆదాయం వస్తుందని గ్రామస్తులు కోరుతున్నారు. జయదేవ్పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్ ఏఈ రాజేంద్ర ప్రసాద్, పీఆర్ఏఈ దేవయ్య, ఈజీఓ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డ్ల వద్ద విద్యుత్ నీటి వసతి ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖాళీ స్థలాల్లో తప్పనిసరి మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులను వ్యాప్తి చెందకుండా వాటర్ ట్యాంకులను శుభ్రం చేస్తూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని పేర్కొన్నారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంపీడీఓస్తో అందరితో కూడా ఎంఆర్ఓస్ కి నిన్న టెలికాన్ఫరెన్స్ జరగడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా అందరి ఏఈల్ని, మండలంలో ఉన్నటువంటి ఏఈలు, తర్వాత గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఈరోజు ఈ పల్లె ప్రగతి వర్క్స్ పైన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా క్రిమిటోరియా కరెంటు గాని, మంచినీరు సౌకర్యం గాని ఇమీడియట్ గా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో, తర్వాత హరితహారం యాక్షన్ ప్లాన్ చేసుకుని ఏ విధంగా మనం ముందుకు పోవాలి అని చెప్పి గ్రామ పంచాయతీతో కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఫీడ్బ్యాక్ అంతా తీసుకుని ఇప్పుడు కరెంటు ఏఈ గారు, తర్వాత పీఆర్ఏఈ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళతో ప్రతి గ్రామంలో ఉండే సమస్యలన్నీ కూడా రాసుకుని ఇమీడియట్ 1 వీక్ 10 డేస్ లోపు పరిష్కరించడానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది సార్. కొల్చేర మండలం చినగనపురు గ్రామంలో విద్యుత్ తీగలు యమపాశాలుగా మారాయి. వేలాడుతున్న విద్యుత్ తీగలతో ప్రజలు ప్రమాదమంచున జీవనాన్ని గడుపుతున్నారు. ఏ వీధిలో చూసినా మనుషులు కాస్త చేతులు పైకెత్తితే చాలు, విద్యుత్ తీగలు తాకే స్థితిలో ఉన్నాయి. గ్రామంలో మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలకు పూర్తి స్థాయిలో చెట్ల కొమ్మలు అల్లుకుని స్తంభాలు కంటికి కూడా కనిపించని దుస్థితులు నెలకొంది. అలాగే సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కూడా అదే పరిస్థితి. అయినా విద్యుత్ అధికారులు స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సొసైటీ డైరెక్టర్ పుల్లబోయిన మల్లేష్ అన్నారు. ఇండ్ల మధ్య విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని, ఏ సమయంలో ఏం ప్రమాదం ముంచుకొస్తుందనని అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని జీవనాన్ని గడుపుతున్నామన్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ తీగలను సరిచేసి అవసరమున్న చోట స్తంభాలను బిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నాగంతూరు గ్రామ పంచాయతీ ఇది
ఇందులో మనకు ఈ వర్షాకాలం మూలంగా మా విలేజ్లో శివారి మీద కానీ ఊర్లో కానీ లూజ్ కలెక్షన్ సిస్టము వైర్లు కిందికి అంగడం ప్రతి ట్రాన్స్ఫరం కూడా పెద్ద జిబ్బుతో కూడుకున్న పరిస్థితి ఉంది. ఏడ వైర్ ముడితే షార్ట్ వస్తుందో ఏ స్తంభం కాడ ఏముందో అనే సందంగా ఉంది. ఇక్కడ ఏ ట్రాన్స్ఫరం కాడికి కూడా ఫోన్ పరిస్థితి, ఆయనకు ఫోన్ చేస్తే రెస్పాండ్ కాదు. ఏమొస్తుందో నేను ఉండను, మాకు ఆఫీస్కి వస్తే ఉంటా అంటే ఇక్కడ సార్ ఇక్కడ పరిస్థితి బాగాలేదంటే ఫోన్ లేపడేయి, ఈ గారు ఫోన్ లేపట్లేదు. ఈ హనుమంత ఏమో అసలు మమ్మల్ని పట్టించుకోడు, లోకల్గా ఉండి మాకు రెస్పాండ్ కావట్లేదు. దీనివల్ల మేము ఒకటి కోరేది ఏంటంటే ఇటువంటి సర్వీస్ నీట్గా చేయాలి. ఏముంది ప్రాబ్లం? ఏముంది మెయిన్గా? మెయిన్గా ప్రాబ్లం అంటే లూజ్ కలెక్షన్ సిస్టమ్ మొత్తం మీద అసలు ఉందాడు ఆయన ఏమన్నా దానంతా ఏదో నడుస్తుందా అంటే సత్యానికి నడిచే విధంగా నడుస్తుంది. ఈ కరెంట్ పునరుద్ధరించి స్తంభాలు చాలా తాడ లేవు, బ్రేక్ ఇట్లా కిందికి డౌన్గా ఉంది. అవన్నీ లేని తాళ్ళు స్తంభాలు వేసి ఈ సార్ లూజ్ సిస్టమ్ అంతా సెట్ చేసి ట్రాన్స్ఫర్ వాళ్ళ కాడ కూడా నీట్గా చేసి ఈ మా ఊళ్ళో లోకల్ అనే హనుమంత అతనితో సర్వీస్ నీట్గా చేయిస్తే జర బాగుంటుందని మీ యొక్క సపోర్ట్ తీసుకొని మేము కోరడం. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మిస్సెస్ ఇండియా సుహాసిని జూబ్లీ హిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. రాబోయే తరాలకు మంచి వాతావరణం అందించాలంటే మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు మన గౌరవనీయులైన ఎంపీ సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి వచ్చాను. మొక్కలు నాటేయడం ఎంత ఇష్టమో ఎంతమంది చేస్తున్నారు, ఇవాళ ఆపర్చునిటీ నాకు దొరికింది, వచ్చి నేను కూడా ఇవాళ మొక్కలు నాటేశాను. సో సేవ్ ఎన్విరాన్మెంట్ అని అనుకుంటారు. ఇవాళ మొక్కలు నాటేస్తుంటే తెలిసింది ఎంత ఇంపార్టెంట్ పని మనం చేస్తున్నాము. మెదక్ జిల్లా నార్సింగి మండలం నుంచి ఈడీ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న నార్సింగి మండల కాంగ్రెస్ నాయకులను నార్సింగి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నార్సింగి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యకుడు గోవర్ధన్, ఎంపీటీసీ గుండా స్వామి యాదవ్ మాట్లాడుతూ సోనియాగాంధీ మీద పెట్టిన ఈడీ కేసులు ఉపసంహరించుకోవాలని, తాము శాంతియుతంగా ధర్నా కార్యక్రమానికి తరలి వెళ్తే ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం సరికాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు గోవర్ధన్, ఎంపీటీసీ గుండా స్వామి యాదవ్, శంకాపూర్ ఉప సర్పంచ్ కేశవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, భీమగారి కిషన్, ఎస్టీసీఎల్ నాయకులు శంకర్ నాయక్, టౌన్ ప్రెసిడెంట్ జానీ, యూత్ కాంగ్రెస్ బాచీ స్వామి, ఖుర్షీద్ ఖాన్, గుర్రాల సుధాకర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీపీసీసీ రేవంత్ అన్న గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి ఈడీ కేసులు పెడుతూ వారి మీద చేస్తున్నటువంటి దౌర్జన్యానికి నిరసనగాక నెక్లెస్ రోడ్డు నుంచి ఇందిరాగాంధీ విగ్రహం నుండి ఈడీ ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న నార్సింగ్ మండల కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడము చాలా బాధాకరమని చెప్పడం జరుగుతుంది. శ్రీ రేవంత్ అన్న గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు, మా దుబ్బాక ఇన్ఛార్జి చెరుకుసీనన్న ఆదేశాల మేరకు మేము ముందు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఇట్లా ఇబ్బందులకు గురి చేసే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అందజేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. గారి పిలుపు మేరకు హైదరాబాద్ బయలుదేరుతున్నటువంటి మా నార్సింగి మండల కాంగ్రెస్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. సెంట్రల్లో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిపై ఈడీ కేసులను పెట్టి వేధింపులకు గురి చేస్తున్న క్రమంలో ఈడీ ఆఫీస్ ముట్టడికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగానే మేము హైదరాబాద్కు బయలుదేరుతున్న తరుణంలో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ప్రజాదరణ గల నాయకులను ఈడీ కేసులతోటి భయపెట్టి ఏం సాధించలేరు. మోడీ గవర్నమెంట్ ఖబర్దార్, మేము ప్రజాక్షేత్రంలోనే తెలుసుకొని ఢిల్లీ వరకు మా కాంగ్రెస్ జెండాను ఎగిరేసి మీ తడాగా చూస్తామని రానున్న రోజుల్లో హెచ్చరిస్తున్నాం. నార్సింగి మండలం పెద్దతండ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట మరియు మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఎంపీపీ సబిత రవీందర్ ప్రారంభించారు. మల్లారెడ్డి ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్య సిబ్బంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఎంపీపీ సబిత రవీందర్ ఈ సందర్బంగా మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రబలుతున్న సమయంలో ఎలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినందుకు లయన్స్ క్లబ్ ఆఫ్
జగుంట మరియు మల్లారెడ్డి ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సబితా రవీందర్, సర్పంచ్ క్షత్రియా నాయక్, లయన్స్ క్లబ్ సభ్యులు సురేందర్, నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు బాలు, పాటలు మల్లారెడ్డి, ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. ఉచితంగా మన మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య మనకు సీజనల్ వ్యాధులు చాలా వస్తున్నాయి. ఆ సీజనల్ వ్యాధులకు చూపించుకోవడానికి చాలామందికి ఆర్థిక సమృద్ధి లేకనా లేకుంటే వాళ్ళకి బస్సులతోనైనా చూపించుకోలేక నిర్లక్ష్యం వహిస్తున్న ఈ సందర్భంలో మేము ముందుకొచ్చి మా మల్లారెడ్డి హాస్పిటల్ వాతో మేము తయారై అన్ని రకాలైన వ్యాధులకు కానీ లేకుంటే ఆపరేషన్లకు కానీ ఉచితంగా చేస్తూ అలాగే క్యాంపులు నిర్వహించి ఆ క్యాంపులో మేము 40-50 వేల విలువైన మెడిసిన్స్ నుంచి నాణ్యమైన మెడిసిన్స్ మేము ఇవ్వడానికి ముందుకొస్తున్నాము. చేగుంట లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ టీం వైద్య సిబ్బంది ఇక్కడికి మా గ్రామానికి వచ్చి ఉచితంగా మన వీళ్ళకి గిరిజనులకి ఉచితంగా వైద్యం అందించడానికి ముందుకొచ్చారు. వారికి ముందుగా మా సర్పంచ్ గారి తరఫున, నా తరఫున, మా గ్రామం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు వాతావరణం కూడా మనకి బాగోలేనందున సీజనల్ వ్యాధులు కూడా వస్తున్నాయి. వీరు హాస్పిటల్ నుంచి మొత్తము కాస్ట్లీ మెడిసిన్ కూడా ఉంది. ఎవరికి చిన్న ఇబ్బంది ఉన్నా కానీ వారు చెక్ చేసి దానికి తగినట్టుగా ఉచితంగా మనకి మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్లో ప్రజల భోసా బీజేపీ భరోసా అనే కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేశారా అని ప్రశ్నించిన రఘునందన్ రావు. కొల్చారం మండలంలో యమపాశాలుగా మారిన విద్యుత్ వైర్లు పట్టించుకోని అధికారులు, గ్రామస్తుల ఆగ్రహం. జిల్లాల వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టులు. కాంగ్రెస్ తలపెట్టిన ఈడీ కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా ముందు జాగ్రత్త. జగదేపురు గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం. లక్షలు పోసి నిర్మించిన కాంప్లెక్స్ లు నిరుపయోగం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.